వేవర్స్కి నమస్కారం లోగ్లోకి స్వాగతం తాడు దేవుని తాడు తాయెత్తు తావీదు ఏదైనా అనుకోండి భక్తులు నమ్మకంతో వీటిని ధరిస్తూ ఉంటారు వీటిని ధరిస్తే అద్భుతాలు జరిగిపోవు కానీ అదొక సైకలాజికల్ సర్వైవల్నెస్ అనుకోవచ్చు ఇంకా కొందరైతే చేతికి అందంగా ఉంటాయని కూడా ఈ దేవుని తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఎవరిష్టం వారిది మనకు ఎలా తెలుస్తుంది అనుకోండి అటువంటి వారి కోసం అయితే గత కొద్ది కాలంగా అందమైన ఫ్రెండ్షిప్ బ్యాండ్లు గట్రా వచ్చేసాయి నాకు దేవుని తాడు కట్టుకునే అలవాటు చాలా కాలంగా ఉంది ఇప్పటి తరానికి తెలియదు కానీ అప్పట్లో అంటే ముప్పై నలభై సంవత్సరాల క్రితం నల్లని తాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉండేవి అవి కూడా చిన్నపిల్లలకి మెడలో వేసేవారు అన్నవరం చిన్న తిరుపతి పెద్ద తిరుపతి లాంటి దేవాలయాలకు వెళ్ళి వచ్చిన భక్తులు వీటిని చుట్టుపక్కల వారికి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారికి పంచేవారు వీటి వలన ఏమంత మహత్యాలు జరిగిపోవు కానీ అదో మానసిక ఆనందం ఇక నేను చెప్పేది ఏంటంటే నా చేయుకున్న ఈ దేవుని తాడు చూస్తున్నారుగా ఇది మొన్న పెద్ద తిరుపతి పోయినప్పుడు జపాలి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న దుకాణాలలో కొన్నతాడు అయితే గత పది సంవత్సరాల నుండి చూస్తుంటే ఈ దేవుని తాళ్ళు గట్టిగా నాణ్యంగా ఉంటున్నాయి కానీ విచిత్రంగా వేసిన ముడి వదిలైపోయి ఇదిగోండి ఇలా తాడు వేలాడుతూ ఉంటున్నాయి మీరు ఎంత గట్టిగా ముడివేయడానికి ప్రయత్నించినా దీని తయారీకి మరి నైలాన్ లేక ప్లాస్టిక్ లాంటి ఏదైనా మెటీరియల్ వాడుతున్నారో ఏమో కానీ ఇలా ముళ్ళు ఊడిపోతూ భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి కొందరికి ఇది సిల్లీ సమస్యగా అనిపించవచ్చు కానీ దుకాణాలకు వీటిని సప్లై చేసేవారికి నాది ఒకటే మనవి చేతికి ముడి వేసిన దేవుని తాడు ఇలా వదులైపోయి వేలాడిపోకుండా చేతికి గట్టిగా పట్టుకు ఉండే విధంగా మంచి మెటీరియల్ వాడండి భక్తుల సెంటిమెంట్లను దయచేసి కాపాడండి